హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూడబోతున్న ఆలయం వాడపల్లిలోని శ్రీ మీనాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం మనకి ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో కృష్ణానది మూసీ నది రెండు కలిసే ప్లేస్లో కృష్ణానది బ్రిడ్జికి మనం పోక ముందు నుంచే మనకి ఆలయం రైట్ సైడ్లో విష్ణుప్రియ సిమెంట్స్ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తే కనుక వాడపల్లి అనే గ్రామంలో వస్తుంది. ఈ టెంపుల్కి ఇరుపక్కల రెండు నదులు ఉండటం వల్ల టెంపుల్ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఈ ఆలయ స్థల పురాణంకి వస్తే కృతయుగంలో అగస్త్య మహర్షుల వారు కావడిలో శివలింగాన్ని మరియు నరసింహస్వామిని తీసుకొని ఎక్కడ ప్రతిష్ఠ చేయాలని చెప్పి వెతుకుతూ ఉండగా వాడపల్లి దగ్గరికి చేరుకోగానే సాయంత్రం అవుతుంది. ఆ సాయంత్రం పూట కావడిని కింద పెట్టడం ఇష్టం లేని స్వామివారు ఆ చుట్టుపక్కల గొర్రెలు కాచుకునే ఒక పిల్లవాడు కనబడతాడు. ఆ పిల్లవాడిని పిలిచి, నాయనా, నేను నదిలోకి వెళ్ళి స్నానం చేసి వస్తాను. నేను స్నానం చేసి వచ్చిందాక ఈ కావడిని భుజం మీద పెట్టుకో అని చెప్పి అగస్త్య మహాముని వారు చెబుతారు. కానీ ఆ పిల్లవాడు మాత్రం, నేను కావడి బరువుని మోయలేకపోతే గనక మిమ్మల్ని మూడుసార్లు తాతా తాతా అని పిలుస్తాను, అప్పటికి మీరు రాకపోతే నేను కింద పెట్టి వెళ్ళిపోతానని చెప్పి చెప్తాడు. ఎలా అయితే చెప్పాడో అలానే కావడి బరువుని మోయలేక తాతా తాతా అని మూడుసార్లు పిలుస్తారు. అగస్త్య మహాముని వారు రాకపోవడంతో కావడిని కింద పెట్టేసి ఆ బాలుడు వెళ్ళిపోవడం జరుగుతుంది. అగస్త్య మహాముని వారు సంధ్యా సమయంలో వారి యొక్క కార్యక్రమాలు ముగించుకొని వచ్చేసరికి కావడి కింద ఉంటుంది. ఆ కావడి భుజానికి ఎత్తుకోవడానికి ఎంత ప్రయత్నించినా కానీ అది పైకి లేవదు. అదే సమయంలో ఆకాశం నుండి ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది, మమ్మలను ఇక్కడే ప్రతిష్ఠ చేయమని సందేశం వినిపిస్తుంది. స్వామివార్ల కోరికపై అగస్త్య మహాముని ఇక్కడ శివలింగమును మరియు నరసింహస్వామిని ఇక్కడే ప్రతిష్ఠ చేసి వెళ్తారు. అదే కాకుండా ఇక్కడ ఆలయంలో పూజారి గారు మాకు ఇంకో స్థల పురాణం చెప్పడం జరిగింది. ఒకరోజు బోయవాడు ఒక పక్షిని వేటాడగా ఆ పక్షి శివలింగం చాటుకు వచ్చి శివుణ్ణి నన్ను కాపాడు అని చెప్పి వేడుకుంటుంది. ఆ బోయవాడు ఆ పక్షిని పట్టుకోవడానికి రాగా శివయ్య ప్రత్యక్షమై, నన్ను శరణు వేడి వచ్చిన పక్షిని నీకివ్వను, నీకు కావాలంటే పక్షి అంత మాంసం నా తలలో నుంచి తీసుకోమని చెప్పగా బోయవాడు తన యొక్క రెండు చేతులను పెట్టి లింగాకారంలో ఉన్న శివుని తల నుండి 10,000తో మాంసం తీసుకుంటాడు. అప్పుడు శివుని తలపై నుంచి మన గంగమ్మ ఉద్భవిస్తుంది. బోయవాడు పట్టిలాగిన 10,000 అచ్చుముద్రలు ఈరోజు కూడా శివుని తలపై మనకు కనపడతాయి అని ఆలయ పూజారి గారు చెప్పడం జరిగింది. Gracias.
ఆనందం।